రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ఆర్టీసీ విలీనం బిల్లును రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆమోదించట్లేదని ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. బిల్లును ఆమోదించాలని కొత్తగూడెం డిపోలో కార్మికులు ఉదయం 6 గంటల బంద్ నిర్వహిస్తున్నారు. కార్మికుల బంద్ కి ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ నుంచి మాట్లాడుతున్నాం. గత నెల 31వ తారీఖున రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేయాలనే ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం హర్షించదగినదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో కూడా 55 రోజులు చేసినటువంటి సమ్మెలో కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఈ డిమాండ్ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేటటువంటి నినాదంతోనే అప్పుడు ముందుకు వెళ్ళినప్పుడు కొన్ని అభ్యంతరాల వల్ల దాన్ని ఆపి కార్మికులు పడ్డటువంటి బాధలను కేసీఆర్ గారు చూసి ఇప్పుడు మమ్మల్ని ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేసినందుకు కేసీఆర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అయితే ఈ మధ్య జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే దాని మీద బిల్లుని ప్రవేశపెడితే అందరూ మద్దతు తెలియజేశారు. కానీ ఆ బిల్లుని గవర్నర్ గారి దగ్గరికి పంపితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఆ బిల్లుని గవర్నర్ గారు ఆపడం జరిగింది. దయచేసి ఆ బిల్లుని ఆమోదించవలసిందిగా గవర్నర్ గారిని కోరుతున్నాం.